రిఫిల్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిలో ఒక ఫుల్ లెంగ్త్ కలిగి ఉంటుంది. ఇది యూనివర్సల్ సైజ్ లో ఉంటుంది. కొన్ని కొన్ని కంపెనీస్ ఈ చెస్ట్ సర్కంఫరెన్స్ బట్టి లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, స్మాల్, మీడియం అనే సైజెస్ లలో దొరుకుతాయి. ఈ కంపెనీలో మాత్రం కంప్లీట్ యూనివర్సల్ సైజులో దొరుకుతుంది. దీనికి వెల్క్రో స్ట్రాప్స్ ఉంటాయి, దీని ద్వారా ఫిక్స్ చేసేటట్టుగా ఉంటుంది. ఈ రిబ్ బెల్ట్ని ఏ కండిషన్లో ఉపయోగిస్తారు అని అంటే, ఈ రిబ్ కేజ్లో ఉండే ఎముకలు, ఛాతీ ఎముకలు ఏమైనా విరిగినా, లేకపోతే ఏమైనా నొప్పి అనిపిస్తున్నా, ఆపరేషన్స్ అయినా, చెస్ట్ ఏరియా ఆపరేషన్స్ అయినా కూడా ఇమ్మొబిలైజ్ చేయడానికి కోసమని ఈ రిప్ బెల్ట్ని వాడతారు. ఈ రిప్ బెల్ట్ని ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ రిప్ బెల్ట్ని ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో లేదా నొప్పి ఉందో ఆ జాయింట్ ఆ ఏరియాలో కంప్లీట్ ఇమ్మొబిలైజ్ చేసేటట్టుగా, ఆ తర్వాత దానిపై ప్రెషర్ పడేటట్టుగా ఈ విధంగా బలవంతంగా లాక్కి కరెక్ట్గా స్టిఫ్గా స్ట్రాంగ్గా పెట్టేసి ఉండాలి. దీంతో ఈ ఏదైతే రిబ్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద ఎక్స్ట్రా లోడ్ పడకుండా నార్మల్గా ఉంచగలుగుతుంది. దీన్ని ఇంటర్నల్గా వేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.